నిరంకుశ పాలనలో మగ్గిపోతున్న ప్రజలను రాజకీయ నాయకుల కబంధ హస్తాల నుండి కాపాడడానికి ఏ విధమైన అర్థబలం, ఏ విధమైన అంగబలం లేకపోయినా నేను నమ్ముకున్నది మా ప్రజల యొక్క నైతిక బలం. ఆ నైతిక బలంతో ప్రజలందరికీ అండగా ఉండడానికి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. మా దగ్గర అర్థబలం లేదు, అంగబలం లేదు, కానీ ప్రజల దగ్గర మా దగ్గర ఉన్న నైతిక బలంతో ఈ రాష్ట్రం అంటే ఏంటో అని ప్రపంచానికి చూపించడానికి ప్రజల కాంక్షల నుంచి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. ఒకరు తప్పు చేశారు, తప్పుతో అప్పు చేశారు, ఇంకొకరు తప్పుతో పెద్ద అప్పులు చేస్తున్నారు, వేరొకరు తప్పుతో అప్పు చేసిన వారి పక్కన ఉంటున్నారు. మేము తప్పు చేయము, అప్పు చేయము, మేము తప్పు చేయము, అప్పు చేయము. యువతరం యొక్క ఆధారంతో యువతరాన్ని మా వెంట తీసుకుని వీరందరూ తీసిన అప్పు తీర్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గుజరాత్ రాష్ట్రం కన్నా ముందుగా తీసుకువెళ్లే దానికోసం పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. అప్పు చేయము, తప్పు చేయము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గుజరాత్ కన్నా ముందుకు తీసుకువెళ్ళడం ఖచ్చితంగా. ఈ దయనీయ స్థితి ఇప్పటికైనా మారాలి, నా మారాలి. దానికోసమే ఈ జై భారత్ నేషనల్ పార్టీ నుంచి ముందుకొస్తున్నాం. ఈ ఆశయంతోనే మేమందరము మీ ముందు నిలుచున్నాం. మీరు నందరూ నడుం బిగించి నాకు అండదండగా ఉండి స్వర్ణ భవిష్యత్తును, రాష్ట్రానికి స్వర్ణ స్వర్ణాంధ్ర అంటే స్వర్ణ భవిష్యత్తు ఉండాలి. భారతదేశంలో ఉన్నంత యువతరం ఎక్కడా లేదు. అటువంటి యువతరం ఉపాధి కోసం ఎందుకు తప్పించాలి అన్నది కూడా ఆలోచిస్తూ ఉంటే దానికి పరిష్కారాలు కనుగొనడానికి పుట్టిన పార్టీయే జై భారత్ నేషనల్ పార్టీ. చీకటి ఉంటే, చీకటి ఉంటే దాన్ని తిట్టకుండా ఒక చిరు దీపం పెట్టమని మా అమ్మ నాకు చిన్నప్పుడు నేర్పించింది. చీకటి ఉంటే చీకటిని తిట్టుకోకుండా చిరు దీపం పెట్టమని మా అమ్మ నాకు చిన్నప్పుడు నేర్పించింది. రాష్ట్రం చీకటిలో ఉంటే, రాష్ట్రం చీకటిలో ఉంటే నేను ఈరోజు పెడుతున్న ఈ చిరు దీపాన్ని చూడ్డానికి మా అమ్మ కూడా వచ్చింది ఈరోజు. చీకటిలో ఉన్న రాష్ట్రాన్ని వెలుగులతో నింపడానికి ఒక చిరు దివ్వే మా జై భారత్ నేషనల్ పార్టీ. అందరూ చీకటి చూసి భయపడిపోతుంటారు. అందుకనే మా అమ్మ చెప్పింది, చీకటి కోసం భయపడద్దు, నీ ప్రయత్నం ఒక చిరు దీపం పెట్టు అక్కడ. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రం చీకటిలో ఉన్నందున ఒక చిరు దీపాన్ని మా జై భారత్ నేషనల్ పార్టీ రూపంలో వెలిగించాము ఈరోజు. ఈ వెలుగు ఖచ్చితంగా అందరికీ చేరుతుంది, కోటి కాంతులను నింపుతుంది అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అందువల్ల ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ జై భారత్ నేషనల్ పార్టీ ఒక వెబ్సైట్ కూడా మేము తయారు చేశాం. ఎందుకంటే ప్రజలందరూ మా వెంట ఉంటారు, ప్రజలకు మేము ఏమనుకుంటున్నాము, మా అభిప్రాయాలు ఏంటి అన్నవి తెలియజేయడానికి ఒక వెబ్సైట్ కూడా తయారు చేయడం జరిగింది. అది కూడా ఇప్పుడు లాంచ్ చేయబోతుంది. లక్షల కోట్లు నేను తేలేదా, లక్షల కోట్లు అభివృద్ధి చేయలేదా, హైదరాబాద్ బెంగళూరు ఐటీ కంపెనీలు కట్టడానికి నేను కారకుడు కాదా, అప్పుడు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే మాత్రమే కాదా, 100 సార్లు చెప్పినా మీరు ఇంకా 2 పార్టీలతోనే ఉన్నారు అంటే మీకు ఎంత బుద్ధి లేదో. ఒరే యువతి యువకులారా, రండి. మళ్ళా ఇంకొక ఆయన ఏదో ఇంకో పార్టీ పెడుతున్నాడు ఆర్ఎస్ఎస్ తరఫు, జై భారత్ పార్టీ అని. ఈ పనికి మాలిన ఆర్ఎస్ఎస్ పార్టీలో మీరు చేరకండి. ఆర్ఎస్ఎస్ బజరంగ విశ్వ హిందూ పరిషత్ బీజేపీయే మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. తమ్ముడికి చెప్పాను, జేడి లక్ష్మణ్ చాలా మంచి మనిషి, నన్ను 1000 కోట్ల రూపాయలు అడిగాడు వాళ్ళ టీంతో ఉంటుండగా. అవసరం లేదు తమ్ముడు,
ఎవరు 1,000 కోట్ల రూపాయలు ఇస్తే నువ్వు పార్టీ పెడతావా? ఆ పార్టీలో కలవడమా? ఓట్లు పడతాయా? లోక్సత్తా పార్టీ కంటే పెద్ద పార్టీ ఉందా? జయప్రకాష్ నారాయణ గారి కంటే జేడీ లక్ష్మీనారాయణ తెలివైనడా? 100 రెట్లు బెటర్ జయప్రకాష్ నారాయణ గారు. అలాంటి ఆయనే పార్టీ పెట్టి 2,900 పార్టీలాగా ప్యాకేజీలు క్లోజ్ అయిపోయి షర్మిల లాంటిదే 120,000 కోట్లు ఆస్తున్న వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిలయే పార్టీ పెట్టి తెలంగాణలో ఒక్క క్యాండిడేట్ నిలబెట్టలేకపోయారే. బీజేపీ సహకారంతో, మోదీ సహకారంతో 100,000 కోట్లు ఖర్చు పెట్టి మోదీ పవన్ కళ్యాణ్ ఇద్దరు హెలికాప్టర్లో క్యాంపెయిన్ చేసి ఎన్నోట్లు పడ్డాయి. భద్రాచలంలో, కొత్తగూడెంలో 1,982 ఓట్లు. మాకు టికెట్లు ఇవ్వలేదు, క్యాండిడేట్లు రిఫ్యూజ్ చేశారు. అయినప్పటికీ ఆసిఫాబాద్ లో మేము ఒక క్యాండిడేట్ని పెట్టాం. నాయకుడిని గూగుల్ చేసుకుని ప్రదర్శన, నేను వెళ్ళలేదు, ఆయన పేరు ఎవరికి తెలీదు. 2,522 ఓట్లు వచ్చాయి. 100 రెట్లు బెటరని పవన్ కళ్యాణ్ బీజేపీ కంటే ప్రజాశాంతి పార్టీ రుజువైపోయింది తెలంగాణలో. రండి, ఆంధ్రప్రదేశ్ తెలివైన ప్రజలారా, ఈ 2 పార్టీని బుద్ధి చెప్పుదామంటే 7569441275 మీరు కంటెస్ట్ చేయండి. 10,000 మంది యూత్తో నేను మీటింగ్ పెడతాను. ఆ 10,000 మంది యూత్ ప్రతి గ్రామంలో 120 గ్రామాలు ఉంటే ఒక నియోజకవర్గానికి గ్రామ కోఆర్డినేటర్లు పెట్టి, బూత్ కమిటీ లీడర్లు పెట్టి, కేజ్రీవాల్ ఏ విధంగా ఢిల్లీలో, పంజాబ్లో చిత్తుగా బీజేపీని, కాంగ్రెస్ ను ఓడించాడు. ఇక్కడ మనం వైఎస్ఆర్సిపిని, టీడీపీని చిత్తుగా ఓడిద్దాం, రక్షించుకుందాం, అప్పులు తీర్చుకుందాం, అభివృద్ధి చేసుకుందాం. హరిరామ జోగే లాంటి పెద్ద మాటలు మనం విందాం, వాటిని గౌరవిద్దాం. దాదాపు 90 సంవత్సరాలు వయసు హోమ్ మినిస్టర్గా చేశాడు, మినిస్టర్గా చేశాడు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా. అంత పెద్ద ఆయన కన్నీరు, 27-30% కాపులు కన్నీరు. నువ్వు మరలా తీసుకెళ్ళే లోకేష్ కి, చంద్రబాబుకి మంద కృష్ణ మాదిగ అమ్ముడు పోయాడు తెలంగాణలో. మాదిగలు ఓటేశారా మోదీకి? గెలిపించారా? 50 సీట్లు వస్తాయని అందరూ అనుకున్నారు. నేనన్నా 5 నుంచి 10 సీట్లు రావడమే కష్టం అని, బొట్టాబొట్టిగా 8 సీట్లు వచ్చాయి. ఎవడు వింటాడు మంద కృష్ణ మాదిగ మాటలు? పవన్ కళ్యాణ్కి 1% ఓట్లు లేదని తెలంగాణలో తేలిపోలేదా? 2,00,000 ఓట్లు పడితే కొత్తగూడెంలో 2,000 ఓట్లు రాలేదంటే అర్థమేంటి? 1 ఓటే ప్రజలు మనతో ఉన్నారు. ఎందుకు? మనం అమ్ముకోలేదు, నీతి నిజాయితీ ఉన్నాం, కన్నీరు తొడగలం, ఉచిత విద్య వైద్యం ఇవ్వగలం, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వగలం. మీ ఇష్టం. కష్టపడతారా? ఒక్కొక్కరు 100 మంది 1,000 మందికి చెప్పండి, 100 రోజులు టైం ఉంది, ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి. బీసీఎస్సీ ఎస్టీలందరూ ఏకం కండి. లేదా వాళ్ళప్పుడు పోయారని వాళ్ళతో పాటు మీరు స్టీల్ ప్లాంట్ పోతే ఎవరికి నష్టం? 2,00,000 కుటుంబాలు. 26 మంది అందులో 4 అప్పుడు పోయారట, వాళ్ళకి కాదు కదా? వాళ్ళకి 100 కోట్లు 1,000 కోట్లు వస్తున్నాయి. అందుకనే చిత్తశుద్ధి ఉంటే టీడీపీ ఎమ్మెల్యే ఎంపీలు, బీజేపీ ఎమ్మెల్యే ఎంపీలు, కాంగ్రెస్ తెలంగాణ ఎమ్మెల్యే ఎంపీలు, ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎంపీలు 5 రోజుల్లో ఈ జిండాల్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి ఆ బట్ని కానీ సస్పెండ్ చేయకపోతే సీఎండీని ఎక్కడ ధర్నా చేద్దామో చెప్పండి. లేదు, మేము అమ్ముడుపోయాం, మేము ధర్నాలు చెయ్యం, మాకు మోదీ అంటే భయం అంటే ప్రజలారా, మీరు అర్థం చేసుకోండి.